హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు సార్? ఈరోజు నేను చాలా సింపుల్ కుచ్చు చూపిస్తానండి. ఇది కూడా బార్డర్ క్రోష్ అని. సో దీనికి కావాల్సిన మెటీరియల్ ఆల్రెడీ కలిపినటువంటి దారాలు, మనం తీసుకున్నటువంటి 10 నెంబర్ నీడిల్. దీనికి బీడ్స్ కూడా ఏం అవసరం లేదు. నేను బార్డర్ క్రోష్ సింపుల్గా చూపిస్తున్నాను. దీనికి ఫస్ట్ లాక్, లాక్ వేసిన తర్వాత దాని పక్కనే ఇంకొక సేఫ్టీ లాక్ వేసుకోవచ్చు. ఈ విధంగా దారాలు చిక్కుపడకుండా జాగ్రత్తగా పట్టుకొని లాక్ వేయండి. థ్రెడ్ అనేది కొంచెం ఓల్డ్ అయింటే కూడా మనకి ఈ విధమైన కుచ్చు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా పట్టుకున్న తర్వాత మనము ఇక్కడ నేను 2 చైన్స్ వేసుకొని డబల్ క్రోషా పక్క పక్కనే వేస్తున్నానండి. నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని 2 లూప్స్కు ఒకసారి 2 హోల్స్లో ఒకసారి తీసుకోవాలి కదా దారాన్ని. సో దీన్ని డబల్ క్రోషా అంటారు. సో ఈ విధంగా మనము డబల్ క్రోషా వేయాలన్నమాట. నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకుని 2 లూప్స్కు ఒకసారి, మళ్ళీ మిగతా 2 లూప్లకి కలిపి ఒకసారి వేస్తే అది డబల్ క్రోషా అవుతుంది. సో దీన్నే మనము బేస్ లైన్గా బార్డర్ క్రోషాగా వేయాలన్నమాట. దీనికి మల్టీ కలర్ శారీస్కి కానీ, కొంచెం డిజైన్ వేర్ శారీస్కి కానీ ఈ బార్డర్ టైప్ ఆఫ్ బాగుంటుందండి. లేస్ లాగా కొంచెం హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో నేను ఈ విధంగా ట్రై చేశాను. సో దీనికి మొత్తం బార్డర్ క్రోషా డబల్ క్రోషాతో వేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే త్రిబుల్ క్రోషా ఆర్ హాఫ్ డబల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. కానీ దీన్ని కొంచెం ఒక డిస్టెన్స్లో పక్కన పక్కనే మనము ఈ విధంగా, నేను లేస్ మీద వేస్తున్నాను కదండి, అది కొంచెం కుచ్చులు వచ్చినట్టుగా అవుతుంది. సో బార్డర్ మొత్తం ఈ విధంగా కంప్లీట్ చేయాలండి. మీకు కావాలనుకుంటే మల్టీ కలర్ దారంతో కూడా ఇక్కడ వేసుకోవచ్చు. నేను ఇక్కడ హాఫ్ మిడిల్లో చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ పైన మనం ఎక్కడైతే వేసామో స్టార్టింగ్ లాక్, అక్కడి నుంచి మనం ఒక 3 చైన్స్ వేసుకోవాలన్నమాట. 3 చైన్స్ వేసుకొని ఫస్ట్ డబల్ క్రోషా, సెకండ్ డబల్ క్రోషా వదిలేసి థర్డ్ లూప్ ఉంటుంది కదా, ఆ లూప్ గ్యాప్లో, అంటే డబల్ క్రోషా థర్డ్ బేస్లో ఉన్నటువంటి దాంట్లో మనం ఇప్పుడు త్రిబుల్ క్రోషా వేసుకుందాం అనమాట. అంటే ఒకటి విడిచి ఒకటి దాంట్లోంచి మనం డిజైన్ ప్యాటర్న్ని క్రియేట్ చేయాలి ఇక్కడ. సో 3 చైన్స్ వేసుకున్న తర్వాత ఏదైతే మనం త్రిబుల్ క్రోషా వేసామో దాంట్లోంచి ఇది లాగిస్తే ఇది ఒక పీకాక్ స్టిచ్ లాగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఇక్కడ హాఫ్ డబల్ క్రోషా కానీ సింగిల్ లాక్ ఆర్ సింగిల్ క్రోషా కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ సింగిల్ క్రోషానే వేస్తున్నాను. సో ఈ విధంగా మనకి కనబడుతుంది. సింగిల్ క్రోషా వేసుకుంటే ఇది కూడా 3 ఆర్ 4 టైమ్స్ వచ్చేస్తుంది. 2, 3 అయింది కదా, ఇప్పుడు 4. మనం వేసుకున్న త్రిబుల్ క్రోషా లెంత్ని బట్టి 3 ఆర్ 4 వేసుకోవచ్చు. కానీ ఏది వేసుకున్నా మనం ఒక లెంతీగా కరెక్ట్ లెంత్లో ఉండేటట్టుగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్యాటర్న్, ఇదే ప్యాటర్న్ని మనం కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు మనం పక్కన ఉన్న దానికి డైరెక్ట్గా అక్కడ నాట్ లాక్ వేసేసినాం. లాక్ వేసిన తర్వాత 3 చైన్స్ తర్వాత త్రిబుల్ క్రోషాకి మనం నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకోవాలి. 2 సార్లు దారం చుట్టుకొని ఒక డబల్ క్రోషా గ్యాప్ను వదిలేసి నెక్స్ట్ ఉన్నటువంటి డబల్ క్రోషాకి మనం ఇది లాక్ డిజైన్ ప్యాటర్న్, త్రిబుల్ క్రోషా ప్యాటర్న్ వేయాలన్నమాట. సో మధ్యన ఒక డబల్ క్రోషా వదిలిపెట్టి మీ 3వ దానికి వేయాలి. ఇప్పుడు మళ్ళీ 3 చైన్స్ అయిపోయినాయి కాబట్టి మనం ఇప్పుడు సింగిల్ క్రోషా వేస్తున్నాం. అట్లా 3 ఆర్ 4 మీకు వేసుకున్న వేసుకోవచ్చు. దాని పక్కన ఒకసారి సింగిల్ క్రోషా లాక్, లాక్ వేసిన తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. పక్కన ఉన్న హోల్ మనకి ఆ హోల్ కనపడుతుందండి, డబల్ క్రోషా వేసినటువంటి హోల్లోంచి. ఈ విధంగా లాక్ వేసేసుకున్న తర్వాత త్రిబుల్ క్రోషా వేయాలి. త్రిబుల్ క్రోషా వేసి 3 చైన్స్ 2, 3 మళ్ళీ ఏదైతే త్రిబుల్ క్రోషా గ్యాప్ మధ్యలోంచి పీకాక్ స్టిచ్ వేసేయాలి. పీకాక్ స్టిచ్ వేసిన తర్వాత త్రిబుల్ క్రోషా ఎక్కడైతే వేసామో అదే గ్యాప్లో మనము సింగిల్ క్రోషా లాక్
వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తంగా మనకి డిజైన్ ప్యాటర్న్ కనబడుతుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి, వీడియోలో కనబడుతుంది కదా, ఒక ప్యాటర్న్ ఒక కలర్ వేసి నేను మల్టీ కలర్గా అని చెప్పాను కదా, ఇక్కడ అనదర్ కలర్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. కింద బేస్ లైన్ ఒకవేళ శారీలో డిజైన్ ఈ విధంగా కొన్ని కలర్స్ ఉంటాయి, సో అన్నీ మనం యూస్ చేయాలనేది అనిపించినప్పుడు మనం ఈ విధంగా కూడా ట్రై చేస్తాం అనమాట. బేస్ కలర్లో ఈ చేంజ్ చేసుకోవచ్చు. కానీ నెక్స్ట్ మీరు కావాలనుకుంటే, నేను ఇక్కడ ఎల్లో వేసాను కదా, మీరు కావాలంటే ఇక్కడ సింగిల్ కలర్ కూడా వేసుకోవచ్చు అనమాట. శారీకి కొంతమంది సేమ్ కలర్ ఇష్టపడుతుంటారు కదా, సో అట్లాంటప్పుడు మనం క్రేప్ శారీస్కి కానీ, ఇలాంటి లైట్ వెయిట్ పట్టు శారీస్కి కానీ, క్రేప్స్ బెన్నీ సిల్క్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి సిల్క్స్కి ఈ డిజైన్ చాలా బాగా కనబడుతుంది. ఈ విధంగా మనము డిజైన్ ఎండింగ్ వచ్చేసింది. జాగ్రత్తగా పోగులు పట్టేసుకొని డిజైన్ వేయాలి. తెలుసు కదా ఎండింగ్ ఎలా వేయాలి. ఇప్పుడు సింగిల్ లాక్ పక్కనే వేయాలి. అదిగోండి పక్కన వేసినాక మనకి ఇంకా ప్లేస్ ఉందంటే డిజైన్ చేయొచ్చు, లేదంటే 3 చైన్స్ వేసి దారం అలాగే పెట్టి నీడిల్ అట్లాగే పెట్టేసి కూడా నాట్ వేసేయాలన్నమాట. సింగిల్ క్రోషా, డబల్ క్రోషా, త్రిబుల్ క్రోషాస్ నా ప్రీవియస్ వీడియోస్లో బిగినర్స్ కిట్ వీడియోస్ ఉన్నాయండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎవరైనా కొత్త వాళ్ళు కావాలా అనుకుంటే నా ఐ బటన్లో లింక్ ఇస్తాను, మీరు వాచ్ చేయండి. అట్లాగే ఈ డిజైన్ మీకు నచ్చితే నా ఇన్స్టాలో మీరు నాకు పోస్ట్ చేయొచ్చు. తర్వాతను మీకు ఈ డిజైన్ నచ్చింటే సింపుల్ డిజైన్స్ ఇంకొంతమందికి షేర్ చేయండి మీరు, తద్వారా ఇంకొంతమంది నా నోటిఫికేషన్స్ చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నచ్చింది ఒక లైక్ ఇచ్చేయండి, మరి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ మీకు మిస్ కాకుండా వస్తాయి. అట్లాగే మీకు లైక్ ఇచ్చడం వల్ల నాకు బూస్టప్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. సో లాస్ట్ ఇట్లా ఈ విధంగా మనం వెనకకి కట్ చేసిన తర్వాత వెనకకు మిగిలిన దారాన్ని అలా పెట్టేసేయాలి. చూడండి డిజైన్ మొత్తం ఈ విధంగా కనబడుతుంది. మీకు ఇక్కడ పీకాక్ స్టిచ్లో ఇంకొక 3 చైన్స్ వేసుకొని కూడా అక్కడ కుచ్చు కావాలనుకుంటే వన్ లీవ్ వదిలి ఒక ఆర్చ్ని వదిలి ఇంకొక ఆర్చ్కి కట్టుకోవచ్చు. డిజైన్ ఈ విధంగా కనబడుతుంది. ఓవరాల్గా చూసేయండి, మరి మీకు డిజైన్ నచ్చింటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇంకొకరికి తెలిసే ఛాన్స్ ఉంటుంది. మీరు షేర్ చేయడం వల్ల ఇంకొకరు కొత్త వాళ్ళు ఈ వీడియోని చూసేయడానికి అవకాశం ఉంటుంది. డిజైన్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. నచ్చిందండి మరి నా ఈ ఐడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.